मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी जन्मदिन वेडुकलु ताडेपल्लिलोनी वैसीपी केंद्र कार्यालयंलो घनंगा जरिगाय पादयात्रलो प्रजलकु इच्चिन प्रति हामीनी अधिकारंलोकि वच्चिन क्षणं नुंडि अमलु चेस्तुन्न एकैक व्यक्ति वैएस जगनने राष्ट प्रभुत्व सलहादारु सज्जल रामकृष्णारेड्डी अन्नारु ఎన్ని దిష్ట శక్తులు ఏకమైనా ప్రజల గుండెల్లో నిలిచిన సీఎం జగన్ను ఏమీ చేయలేవని వైసీపీ నేతలు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు సజ్జల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకులు పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ప్రజల కష్టాలను తన పాదయాత్రలో తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్దని సజ్జల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్కు అండగా ఉన్నారు కాబట్టే ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు. పిల్లలకి పెద్దవారికి అందరికి కూడా తెల్లవారేటప్పటికి వాళ్ళకి ఈ పథకాల యొక్క వనరులు అందజేస్తూ మంచి గ్రామాన్ని మార్గ పరిపాలనని గ్రామ స్థాయికి తీసుకొచ్చాడు. పరిమర ఈ వ్యవసాయాన్ని గట్టు స్థాయికి తీసుకెళ్లాడు. ఆ విధంగా మరొక ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఉండటం అనేది మన అదృష్టం. అట్లానే ఈ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. భవిష్యత్తులో ఇట్లుండాలి, స్వతంత్ర భారతం అంటే ఎలా ఉండాలో దాన్ని ఈరోజు ఆచరణలో చూపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు. కనుకే వాటికి ఏమాత్రం విలువ ఇవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా ఈ శక్తులన్నీ ఏకమై మరో రెండున్నరేళ్లలో వచ్చే ఎన్నికల్లో ముందుకొస్తాయి. ఆ రోజు ఇప్పటికే ఎవరైతే మన నేత ఈయనే వచ్చే దశాబ్దాల పాటు అని నిర్ణయించుకున్న ప్రజలు ఆ రోజు మరింత గట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్పే రకంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కింద ఉండే రకంగా ఎవరి పాలన అయితే మాకు బాగుందని అనుకున్నారో ఆయన పాలన సుభిక్షంగా నడుస్తున్న పాలన సుసంపన్నంగా నడుస్తున్న పాలన దశాబ్దాల పాటు కొనసాగాలి. అలాగే ఆయన ఆయురారోగ్యాలతో వందేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించే రకంగా దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను.